దేశంలో సంచలనం సృష్టిస్తున్న శ్యామ్ సింగ్ రాయ్ తిరిగి జన్మించాడన్న కేసులో ఇవాళే ఆఖరి తీర్పు వెలువడబోతోంది. లాయర్స్ ఇద్దరి వాదన విన్న తర్వాత సరైన లాజికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని కారణంగా ఈ కేసులో మిస్టర్ సారీ సార్ థిన్ రిక్వెస్ట్ ఎవరైనా ఈయన మిమ్మల్ని కలవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ రమ్మను ఆఖరి క్షణాన పర్సనల్ రిక్వెస్ట్ కింద ఈ కేసులో ఒక కొత్త సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి నేను అనుమతిస్తున్నా. మిస్టర్ మనోజ్ సింగ్ రాయ్ చెప్పండి, ఈ కేసులో మీరేం చెప్పదలుచుకున్నారు? వాసుదేవే శ్యామ్ సింగ్ రాయ్ నా తమ్ముడు శ్యామ్ బాబు తిరిగి వాసుగా జన్మించాడని నేను నమ్ముతున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. అతనే శ్యామ్ సింగ్ రాయ్. Silence in the court, please. Please, thank you. Pardon me, Your Honor. Mr. Roy, Vasudeva Shyam Singh Roy ani 45 years back mee tammudu chenipoyade vaadu ippudu malli tirigi puttadani 85 years unna meeru cheptunnaru, meeru nammutunnaru, fine. Kani ide vishayam nenu, judge garu, court, ee public, villandaru enduku nammali? Can you give me one good reason why? వాసు శ్యామ్ సింగరాయ్ స్టోరీస్ కాపీ కొట్టలేదు అనడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఏదైనా ఉందా? శ్యామ్ సింగరాయ్ వాసుదేవ్గా మళ్ళీ తిరిగి పుట్టాడు అనడానికి మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఏదైనా ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ మిస్టర్ రాయ్, ప్లీజ్ టెల్ మీ ద కోర్ట్ వాంట్స్ నౌ. ఉందే, ప్రూఫ్ ఉంది. నాతోనే అంతమవుతుంది అనుకున్న నిజాన్ని, సింగరాయ్ కుటుంబపు విషపు కోణాన్ని ఒకరు కోర్టులో బయట పెట్టారని తెలిసిన తర్వాత నా కాళ్ళు చేతులు ఆడలేదు. పబ్లిష్ అయిన పుస్తకాలని అందులో కథలను ఎవరైనా కాపీ కొట్టగలరు, కానీ ఇప్పటి వరకు పబ్లిష్ అవ్వని నాకు మాత్రమే తెలిసిన ఒక షార్ట్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ ప్రత్యేకంగా నాకు మాత్రమే ఇచ్చిన ఓ చిన్న కథని ఈ వాసుదేవ్ ఎలా షార్ట్ ఫిల్మ్గా తీశాడు? తనకు ఆ కథ ఎవరిచ్చారు? ఒక చిన్న కథ. అసలు కథ ఏంటంటే, తనకి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ప్యాషన్. శ్యామ్
తన స్వదస్తురితో నాకు మాత్రమే ఇచ్చిన ఈ కథ. అదే కథను షార్ట్ ఫిల్మ్గా తీశాడు ఈ వాసుదేవ్. ఎలా? యాజ్ చైర్మన్ ఆఫ్ ఎస్ఆర్ పబ్లిషర్స్ నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూడు కథలే కాదు, ఈ కంపెనీకే తను ఓనర్. పిటిషనర్సే ఈ కేసు విత్డ్రా చేసుకున్నందుకు ఈ కేసు ఇంతటితో క్లోజ్ చేయబడింది. నేను ఓడిపోలేదు కానీ నువ్వు గెలిచావు. గుడ్ జాబ్. ఐల్ సీ యు ఇన్ కోర్ట్ అగైన్. ఆల్ ది బెస్ట్. నన్ను క్షమించరా శ్యామ్ బాబు, నేనే నిన్ను చంపుకున్నాను. అన్నయ్యలు అంత పని చేస్తారని నిజంగా నాకు ఆ రోజు తెలియదురా. కానీ నువ్వు మొండోడివిరా, అందుకే మళ్ళీ జన్మించావు. నీ కథలే నిన్ను గుర్తుపట్టాయి, నీ కథలే నిన్ను కాపాడుకున్నాయి. ఈ ఆస్తి, ఈ కంపెనీ అంతా నీదేరా, తీసేసుకో. ఏం చేసుకోవాలరా దాంతో? జీవితాంతం తోడుంటానని మాటిచ్చి పెళ్ళి చేసుకున్నాను రోజీని, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తుంటుంది నేను తిరిగి వస్తానని. మళ్ళీ ఎందుకు పుట్టాను కూడా అర్థం కావట్లేదురా. రోజీ, రోజీ బ్రతికే ఉందిరా. నీకోసం ఎదురు చూస్తూ ఉంది. అంటే ఎప్పుడు రోజీ? బ్రతికే ఉంది. మా మామయ్య వాళ్ళ ఊర్లో దాచి ఉంచాను. అన్నయ్యలు చనిపోయాక మాతో పాటు వచ్చేయమని చెప్పాను, కానీ తను రానంతే. తన సంకల్పం గొప్పదిరా, అందుకే నువ్వు మళ్ళీ జన్మించావు. ఇది నీతో చెప్పడానికే నేను ఇంకా బ్రతుకున్నాను అనుకుంటా.
పరవశలీలను కాదని అనగలమా? కథ కదిలే వరసనా, తమ ఎదలేం తడిసినా, గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా? ఇలా ఒక అమావాస్య రోజు నీ ఒడిలో పడుకొని నిన్నే చూస్తూ మా మీద చిరునవ్వుతూ చనిపోవాలనుంది.